पेपर बॉय नुंडी भारत देश अत्युन्नत पदवी राष्ट्रपति एदिगिन बहुमुख प्रज्ञाशाली रचयिता मिसाइल मैन गोप्प शास्त्रवेत्त भारत रत्न डॉक्टर एपीजे अब्दुल कलाम अनी प्रमुख विद्यावेत्त ओंबी रघुराम अन्नारु। ई रोज कलाम गारी जयंती पुरस्करिंचुकोनी जग्गंपेटलो विवेकानंद विद्या संस्थलो कलाम गारी विग्रहानिकि पूलमालुलु वेसी निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కలాం పేరు తెచ్చుకున్నారని కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అంటూ యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు। స్వామి వివేకానంద యువతకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అని ఆయన తర్వాత అంతటి మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు। కలాం గారు గొప్పతనాన్ని గుర్తించి పిల్లలు యువత పట్ల ఆయనకున్న మక్కువ గుర్తించిన ప్రపంచ దేశాలు కలాం పుట్టినరోజు అయిన అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు। అంటే అది కలాం గారికే కాదు భారతదేశ ప్రతి పౌరుడికి గర్వకారణమన్నారు। అటువంటి మహనీయుణ్ణి మనమందరం ఆయన జయంతిని పురస్కరించుకొని గుర్తు చేసుకొని ఆయన యువతకు ఇచ్చినటువంటి సందేశం యువత తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరారు। అత్యున్నత పదవులు అధిరోహించిన సాధారణ జీవితం గడుపుతూ అవివివాహితుడిగానే ఉండిపోయి అవినీతికి తావు లేకుండా కేవలం ఆయన మరణించేటప్పటికి కొన్ని బట్టలు వేల పుస్తకాలే ఆయన ఆస్తి అని అటువంటి మహనీయులు భారతదేశానికి అవసరమని అన్నారు। విద్యార్థులకు పాఠాలు చెప్పడం మీద ఉన్న ఇష్టంతోనే పాఠం చెబుతూనే తన 83వ ఏట గుండెపోటుతో కొప్పకూలారని అటువంటి మహనీయుని వారసులుగా మనం ఆయన బాటలో నడవాలన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీనివాస్, నేదూరి గణేష్, నేలపల్లి అప్పారావు, పల్లారాము, పత్తిగుళ్ళ దుర్గాప్రసాద్, పక్కుర్తి శివ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది। ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి భారతదేశంలో అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు। మరి వివేకానంద గారి యువతకి ఎంతో స్ఫూర్తి ప్రదాత। మరి వివేకానంద గారి తర్వాత అంత స్థాయిలో పిల్లల్ని యువతని స్ఫూర్తి నింపినటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు। మరి ఆయన సాధారణమైనటువంటి జీవితం నుంచి ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అలాగే ఇస్రోలో గొప్ప శాస్త్రవేత్తగా అనుపరీక్షలు గాని లేదా అంతరిక్షంలో సంబంధించినటువంటి ఎన్నో రాకెట్లు ప్రయోగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శాస్త్ర సాంకేతికపరంగా భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడంతో పాటుగా ఒక మంచి వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి విషయాలు మరి ముఖ్యంగా కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అని చెప్పి యువతని ఎంతో ఉత్తేజపరిచినటువంటి గొప్ప వ్యక్తిగా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి సాధారణమైనటువంటి జీవితం నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా వివాహం చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయి మరి ఆయన చనిపోయే నాటికి కేవలం కొన్ని బట్టలు మాత్రమే 4-5 జతల బట్టలు మాత్రమే వేల సంఖ్యలో పుస్తకాలను మరి ఆయన సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి। అంటే ప్రస్తుత భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం। మరి రాజకీయాలు వ్యాపారం అయిపోయి ఏ చిన్న అధికారాన్నైనా దుర్వినియోగం చేసేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఏమీ సంపాదించుకోకుండా అంతా సమాజానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనందరం కూడా గుర్తు చేసుకొని అటువంటి మహనీయుడి యొక్క బాటలో నడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క యువతకి ఉంది। మరి ముఖ్యంగా యువత ఆయన చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా ఆచరణ కనుక చేసినట్టయితే మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు। మరి అటువంటి మహనీయుణ్ణి మనం ఈరోజు జయంతి పురస్కరించుకొని గుర్తు చేసుకోవటం దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు కానీ పలుకుబడిగలిగినటువంటి వ్యక్తులు కానీ జయంతులు కానీ వర్ధంతులు కానీ చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి, కార్యకర్తలు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఇటువంటి మహనీయుడి యొక్క జయంతిని చెప్పడానికి కారణం ఏంటంటే పిల్లల పట్ల పట్ల ఆయన చూపించి ప్రపంచ దేశ ఈ రోజుని అంటే ఆయన జన్మదినాన్ని అక్టోబర్ 15 మరి యువత దినోత్సవంగా అంటే ప్రపంచ యువజన దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక్క అబ్దుల్ కలాం గారి కారణం కాదు, భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం। మరి ఆ మహానేతని మనం గుర్తు చేసుకుని మరి సాధారణమైనటువంటి జీవితం నుంచి అత్యున్నతమైనటువంటి జీవితానికి ఎదగడమే కాకుండా ఎక్కడి నుంచి వచ్చారో ఆ మూలాలని గుర్తుపెట్టుకొని మరి ఎక్కడ అవినీతి లేకుండా చివరికి అత్యంత ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఆయన చివరి వరకు కొనసాగిస్తూ మరి షిల్లాంగ్లో మరి ఆయన పాఠం చెబుతూనే గుండెపోటుతో మరణించటం మరి నిజంగా అటువంటి మహనీయుణ్ణి ఈరోజు గుర్తు చేసుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ
యువత ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని వివేకానంద బలమే జీవనం బలహీనతే మరణం అని చెప్తే మరి యువత కలలు కనాలి ఆ కలలను సాకారం చేసుకోవడం కోసం కష్టపడాలి కలలు కంటూ కూర్చోవడం కాదు సాధ్యమైనంత వరకు ఆ కలల్ని ఎంతగా నెరవేర్చుకోవాలో అంత త్వరగా ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలని మరొకసారి అందరికీ కూడా ప్రపంచ యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను।